మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలంలోని కల్కొడ గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సాయనని చిన్నోడు రామచంద్రి సాయన వాళ్ళ చిన్నోళ్ళు నేను పెద్దదాన్ని పది ఎకరాలు కొనుక్కున్నా సౌకర్యం కలకలేదా ఎందుకురా కొడుకులకు ఎవరు అలా చేసిన నలుగురు కొడుకులు నలుగురికి చేసిన నెత్తికి రెండు ఎకరాలు అన్నారా సౌకర్యం కలకలేదా సాయన मान पंचायत नंबर अंटल गलीज एट सर असल निम्स इंटर फैन निवे बैके అభివృద్ధి చెందదు కల్కొడ అనుకున్నాము కానీ రూపురేఖలే మారిపోయాయి ఇంకొద్ది ఒక 70% అభివృద్ధి సాధించింది కల్కొడ ఇంకొక 30% మాత్రమే ఉంది గ్రామస్తులు కూడా వాళ్ళు వీళ్ళు అని చూడకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని శాంక్షన్ కానీ అది చేయాలని ముందుకు వచ్చేటప్పటికి ఇది మా స్థలం అది ఇదని ఈ చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి మన మన కల్కొడ గ్రామం అభివృద్ధి చెందపోవడానికి ఇలాంటి సమస్యలు కూడా కొన్ని పెంట సమస్యల వల్ల ప్రతి ఏదైనా కాల్మే చెందాలి వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు మేము కంప్లైంట్ ఇచ్చినా గానీ అసలు ఏం రెస్పాన్స్ లేదు మండలం నుంచి కూడా ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని అనుకుంటున్నాము ఇప్పటి నుంచి అయినా మన గ్రామాన్ని जमीर माटाड़े ऊर तिगना प्रॉब्लम अभी चूसा अंदर मेन का बस स्टाप चाल अवसर इंकोटी सीसी रोड वालू आ नदी दाटी वेलानेंटे चाल प्रॉब्लम सर 3 किलोमीटर 4 किलोमीटर दाटी वेल वालू अच्छे दिन नदी पैन ब्रिज चाल అటు ఇటు జర్ప పక్కకు అవతలకు ఇవతలకు ఎనికి రా అది అది ఊరలు చూసుకోవాలి మీరు పోలీసేటి బాధ్యత మీది జాగ చూపించేటి బాధ్యత సర్పంచిది ఎంపీటీసీది ఇక్కడ నాయకులది ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలది కూడా గాలి చూపెట్టకపోతే మనం ఏం చేయనికి రాదు ఏం వచ్చేసి ఇక్కడ ఈ లో వోల్టేజ్ తో ప్రాబ్లం మీద అగ్రికల్చర్ కు తర్వాత విలేజ్ కు కలిపి ఒకటే ఉందట ఎస్సీ కాలనీ లోపల అక్కడ కొత్తది ఒకటి ట్రాన్స్ఫార్మర్ అవసరం పడతదంట 25 కేవీ అది అది కావాలి ఖచ్చితంగా
మీ ఏఈ గారు ఉన్నారు ఇక్కడ మాట్లాడండి, ఆయన కరెక్ట్గా మీకు చెప్తాడు, అది తొందరగా అయిపోవాలి. తీసిపెట్టేసేసారు మా వెహికల్ సర్పంచ్ వెహికల్ చూపించేసి అది కావాలా మళ్ళీ ఫోటో తీసి పంపించేసేసారు. మీరు ఈరోజు లూజ్ వైర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చూడండి. ఇందాక నేను మంజానేమో చెప్తున్నాం.